ప్రెసెంట్ యూట్యూబ్లో చాలా మందికి ఉండే కామన్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంది అంటే అది వ్యూస్ అవి రాకపోవడం కొంతమందికి థర్టీ ఫార్టీ వ్యూస్ వచ్చేసి అక్కడ వరకే అయిపోతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ వ్యూస్ వచ్చేసి ఆ వీడియో అనేది అక్కడ వరకే డెడ్ అయిపోతూ ఉంటుంది తర్వాత ఆ వీడియోకి వ్యూస్ అయ్యే రావు ఓకేనా సో కొత్త వీడియోస్ అప్లోడ్ చేసుకోవాల్సిందే కొత్త వీడియోస్కి వ్యూస్ వస్తూ ఉంటాయి కానీ పాత వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేస్తామో అవన్నిటి కూడా ఒక సర్టెన్ వ్యూస్ వచ్చేసి అక్కడ వరకే అయిపోతూ ఉంటాయి ఓకేనా సో ఈ రోజు ఈవెల్ ఏంటంటే ఏవైతే మన వీడియోస్ డెడ్ అయిపోయినాయో అంటే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వ్యూస్ వచ్చేసి ఆగిపోయినాయో వాటిని మళ్ళీ రీగ్రో చేసుకోవచ్చు అంటే కొన్ని చేంజెస్ చేస్తే మళ్ళీ ఆ వీడియోకి వ్యూస్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది దానివల్ల మీకు సబ్స్క్రైబర్స్ అండ్ రెవెన్యూ కూడా మళ్ళీ జనరేట్ అవుతూ ఉంటుంది ఓకేనా సో ఇన్ఫర్మేషన్ ఏంటి ఎలా చేయాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో మీకు లైవ్ ప్రూఫ్లో అయితే క్లారిటీ అయితే చూపిస్తూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ చెప్పే కన్నా ముందు మన వీడియోస్ అనేవి డెడ్ అవడానికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి ఒక ఫోర్ రీజన్ చెప్తాను సో దాని తర్వాత మనం ఇన్ఫర్మేషన్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ రీజన్ ఏంటి అంటే మన వీడియో యొక్క తమ్మల్ ఫ్రెండ్స్ ఓకేనా సో మనం ఏ విధంగా తమ్ళళ్ళు చేస్తాము అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది మనం క్లిక్ తమ్మినాక చేయకపోతే దానివల్ల వ్యూవర్స్ అనేవి మన వీడియో పైన క్లిక్ చేయరు ఓకేనా అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ దాని గురించే నేను రోజు ఇవిలో చెప్పబోతున్నా సో ఈ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అనేది ప్రాపర్గా ఉంటేనే వేరే వ్యూవర్స్ అనేది సర్చ్ చేసినప్పుడు మన వీడియో రికమెండ్ అవ్వడానికి ఛాయ్స్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల మనకు వ్యూస్ కూడా గ్రో అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ట్యాక్స్ అండ్ హ్యాష్ టెక్స్ ఫ్రెండ్స్ ఓకేనా సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఇవ్వకపోయినా కూడా వేరే వాళ్ళ వీడియో అంటే మనం ఈ రోజు ఏ టైప్ ఆఫ్ వీడియో చేసినామో అలాంటి వీడియో కనుక వేరే వాళ్ళు చేసినప్పుడు ఆ వీడియో కింద మన వీడియో రికమెండ్ అవ్వాలి అంటే ట్యాగ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకేనా అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఓకేనా ఇప్పుడు మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేసినామో అది వ్యూ క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్ కనుక చూడలేడు అనుకోండి ఆ వీడియో అనేది ఎక్కువ మందికి అనేది రికమెండ్ అవ్వదు ఓకేనా ఇందులో తమ్నెలు వచ్చేసి మీ పైన డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ తమ్ముళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ చేస్తే దానికి సంబంధించిన సపరేట్ వీడియో చేసి పెడతాను అది మీరు కామెంట్ చేస్తేనే అండ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ సంబంధించింది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేస్తాను అంతేకాకుండా ట్యాక్స్ హ్యాష్ ట్యాగ్ సంబంధించింది కూడా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఒకవేళ మీరు ఈ ఏదైతే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ విన్నారనుకోండి దీంట్లో ట్యాక్స్ కూడా కవర్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే యావరేజ్ వ్యూడరేషన్ అని చెప్పాను కదా అది కూడా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది సో ఎలా కంటెంట్ చేస్తారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అన్న కూడా కింద కామెంట్ చేస్తే దానికి సంబంధించిన సపరేట్ వీడియో చేసి కూడా మేము ముందుకైతే తీసుకొస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇన్ఫర్మేషన్ చెప్తాను కదా సో దానికోసం మనం మొబైల్ స్క్రీన్కి వెళ్దాం అక్కడ మీకైతే క్లియర్ గా అయితే లైవ్ ప్రూఫ్ లో చూపిస్తూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా సో దానికోసం ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓకేనా ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అది లాగిన్ అవ్వాలి సో మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో చేంజెస్ చేయాలనుకుంటున్నారో దాని అయితే కరెక్ట్గా అయితే సెలెక్ట్ అయితే లాగిన్ అవ్వండి ఓకేనా సో లాగిన్ అయిన తర్వాత మీ యొక్క మీద క్లిక్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ స్టూడియో ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో మనకు కంటెంట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే ఏంటంటే మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా ఇక్కడ క్లారిటీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏ వీడియో డెడ్ అయిపోయింది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ఆ వీడియో అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా సో నేను వచ్చేసి ఈ యొక్క వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటా సో ఆల్మోస్ట్ అప్లోడ్ చేసి నేను వన్ వీక్ అట్లా అయిపోతుంది సో దాని అయితే సెలెక్ట్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఓకేనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అనాలిటిక్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీ అయితే క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కంప్లీట్ గా ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎంత వాచ్ టైమ్ వచ్చింది సబ్స్క్రైబర్స్ అండ్ రెవెన్యూ కావచ్చు అన్ని కూడా క్లారిటీ అయితే కనిపిస్తాయి ఓకేనా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక రైట్ సైడ్ లో మీకు ఏదైతే వ్యూస్ యొక్క బార్స్ అయితే కనిపిస్తున్నాయో అక్కడ మీరైతే క్లారిటీ అయితే చెక్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మీరు క్లారిటీ చూసుకుంటే ఏంటంటే నాకు ఏవైతే వ్యూస్ అయితే వచ్చాయో ఇప్పటివరకు ఈ వ్యూస్ అన్ని ఏ విధంగా వచ్చాయని చెప్పేసి మనకి ఇక్కడ క్లారిటీ అయితే కనిపిస్తుంది ఓకేనా ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ సర్చ్ ద్వారా అండ్ సజెస్టెడ్ వీడియోస్ అండ్ అదర్ యూట్యూబ్ ఫీచర్స్ అని చెప్పేసి అండ్ డైరెక్ట్ అన్న అని చెప్పేసి ఇక్కడైతే మనకు క్లారిటీ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ క్లారిటీ చూసుకుంటే యూట్యూబ్ సర్చ్ ద్వారానే నైంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే నాకు వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఓకేనా సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వ్యూస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కావచ్చు లేకపోతే ఒకవేళ ఈ వీడియో కనుక కంప్లీట్ డెడ్ అయిపోయినా సరే దాన్ని మళ్ళీ రీగ్రోత్ చేసుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి ఇప్పుడు మీకు అయితే క్లారిటీ అయితే చూపిస్తాం దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఓవర్ వ్యూ పక్కన రీచ్ అండ్ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ మీ అయితే క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ క్లారిటీగా చూసుకోండి ఇంప్రెషన్స్ అని చెప్పేసి అప్ టు థర్టీ పాయింట్ జీరో కే వరకు నాకు ఇంప్రెషన్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక్కడ మీకు ఇంప్రెషన్స్ ఉన్నాయా లేదని క్లారిటీ చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇంప్రెషన్స్ నథింగ్ బట్ ఏంటి అంటే యూట్యూబ్ మన వీడియోస్ ని వ్యూవర్స్ కి కనిపించే విధంగా చేయడాన్ని ఇంప్రెషన్స్ అని చెప్పేసి అంటారు ఓకేనా సో ఇక్కడ ఇంప్రెషన్స్ అనేది మంచిగా ఉంది అంటే అది యూట్యూబ్ చేసే పని యూట్యూబ్ చేస్తుంది సో వ్యూస్ రావట్లే అంటే మన మిస్టేక్ అన్నట్టు ఓకేనా సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంప్రెషన్ క్లిక్ రేట్ అని చెప్పేసి ఇక్కడ మన పర్సెంటేజ్ రూప్లో ఉంది కదా సో ఇక్కడ యావరేజ్ ఎంత లేదనుకున్న మనకు నైన్ పర్సెంట్ నుంచి ఎబో ఉంటేనే మన కన్సిస్టెన్సీగా వ్యూస్ వస్తూనే ఉంటాయి ఓకేనా సో నాకు సిక్స్టీన్ పర్సెంట్ ఉంది కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో మీరు కూడా ఖచ్చితంగా ఏంటంటే నైన్ పర్సెంట్కి కి ఉండేలా చూసుకోండి బట్ ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు క్లారిటీ వింటే మీకు కూడా మంచి ఇంప్రెషన్ క్లిక్ రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకేనా ఇక్కడ నాకు వ్యూస్ ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ టూ కే వ్యూస్ వచ్చింది సో అన్నీ పక్కన పెడదాం సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కిందికి స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు లాస్ట్ లో యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక క్లారిటీ అయితే కొంచెం గ్రాఫ్ అయితే కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్రెడిట్ కార్డు బ్యాంక్ అకౌంట్ మనీ అని చెప్పేసి ఈ విధంగా టైటిల్ ఇచ్చేసి మనకు సిక్స్టీన్ పర్సెంట్ అని చెప్పేసింది కదా సో దీని మీనింగ్ ఏంటి అంటే ఈ విధంగా వ్యూవర్స్ అని సర్చ్ చేస్తే నా వీడియో డిస్ప్లే అయింది అప్పుడు నా వీడియో వాళ్ళు అయితే చూడడం అయితే జరిగింది ఓకేనా సో విధంగా ఎంతమంది సర్చ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ నాకు వచ్చిన వ్యూస్ లో సిక్స్టీన్ పర్సెంట్ మెంబర్స్ అందరు కూడా ఇదే విధంగా అయితే సర్చ్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో కింద చూసుకుంటే ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఇంకా కింద చూసుకుంటే టూ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో వన్ పాయింట్ ఎయిట్ అని చెప్పేసి అయితే ఉంది కదా సో ఇక్కడ కింద మనకు సీమోర్ ఆప్షన్ అయితే ఉంది కదా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఓకేనా క్లిక్ చేసుకుంటే ఏంటంటే కంప్లీట్ మొత్తం టైటిల్స్ అన్నీ కూడా వస్తాయి అంటే వ్యూవర్స్ అన్నది ఏ విధంగా సర్చ్ చేసి చూస్తున్నారు మన వీడియో అని చెప్పేసి కంప్లీట్గా అయితే చూపిస్తుంది ఓకేనా సో ఇక్కడ నేను జూమ్ చేస్తాను ఒకసారి చూడండి ఎన్ని ఉన్నాయని చెప్పేసి సో గానం అయితే ఉన్నాయి ఓకేనా ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవాలి ఏంటంటే ఈ టైటిల్స్ మనకు ఎందుకు ఈ విధంగా వస్తాయి అంటే ప్రతి ఒక్కరు ఒకే విధంగా సర్చ్ చేయాలని చెప్పేసి రూల్ ఏం లేదు ఓకేనా కొంతమంది ఏంటంటే అవుట్ టు అప్లోడ్ వీడియో అని చెప్పేసి యూట్యూబ్ అని చెప్పేసి సర్చ్ చేస్తారు కొంతమంది డైరెక్ట్గా అవుట్ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ వైటీ అని చెప్పేసి విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా సర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి అకార్డింగ్ టు వ్యూవర్స్ బట్టి వాళ్ళు ఏ విధంగా సర్చ్ చేస్తున్నారు అనే దాన్ని మన టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేసుకుంటే ఏంటంటే మన వీడియో సజెస్ట్ అవ్వడానికి అండ్ సర్చ్ లోకి రావడానికి మనకైతే స్కోప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్రెడిట్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి విధంగా టైటిల్ సర్చ్ చేసి దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ మెంబర్స్ నా వీడియో చూడడం అయితే జరిగింది ఓకేనా అండ్ నెక్స్ట్ చూడొచ్చు అవుట్ టు ట్రాన్స్ఫర్ మనీ ఫ్రమ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి టూ జీరో ఫైవ్ మెంబర్స్ అయితే చూడడం అయితే జరిగింది ఓకేనా సో ఈ విధంగా గ్రాఫ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆయన గుర్తుపెట్టుకుని గేస్ ఈ విధమైన గ్రాఫ్ రావాలని అంటే మీ వీడియో అప్లోడ్ చేసి మినిమం త్రీ టు ఫోర్ డేస్ అయితే ఖచ్చితంగా అవ్వాలి ఓకేనా త్రీ ఫోర్ డేస్ తర్వాతనే మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ అయితే చూపిస్తుంది ఓకేనా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టూలో ఏవైతే ఉన్నాయో ఈ ఫస్ట్ టూ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ వ్యూస్ అండ్ టూ జీరో ఫైవ్ వ్యూస్ అయితే ఉన్నాయి కదా సో ఇవి చాలా ట్రెండింగ్ ఉన్నాయి అండ్ చాలా మంది ఇదే విధంగా కామన్గా సర్చ్ చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ రెండు టైటిల్స్ని పిక్ చేసుకొని మనము మన వీడియో యొక్క టైటిల్లో అంటే ఇదే వీడియో టైటిల్లో యాడ్ చేయాలి ఓకేనా సో మిగతావి ఏవైతే కింద అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు అన్నీ ఏం చేయాలి ఒక్కొక్కటి నోట్ ప్యాడ్ యాడ్ చేసుకొని అవన్నీ కాపీ చేసుకొని మళ్ళీ వీడియో డిస్క్రిప్షన్ లో యాడ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా యాడ్ చేసిందంటే ఈ విధంగా కూడా వేరే వాళ్ళు ఎవరైనా సర్చ్ చేశారనుకోండి అప్పుడు మన వీడియో అనేది టాప్ లో రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది సో ఆటోమేటిక్గా మన తమ్ బాగుంటుంది అంతేకుండా వీడియో కూడా కంటెంట్ బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూస్తారో అండ్ పాటు మనకు కావాల్సిన లైక్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైమ్ అంతా కూడా జనరేట్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ అన్నీ కాపీ చేసుకుంటే బెటరు బట్ మీకు అన్ని కాపీ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మీరు అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఏవైతే టాప్ ఎక్కువ వ్యూస్ వచ్చినాయో ఆ వ్యూస్ సంబంధించిన టైటిల్స్ మాత్రమే కాపీ చేసుకొని అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఓన్లీ సగం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది ఇక క్రెడిట్ కార్డు బ్యాంక్ అకౌంట్ మనీ అని చెప్పేసే ఉంది కదా సో అప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క టైటిల్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే కంప్లీట్ టైటిల్ అనేది మీకు అంటే విజిబుల్ అవుతుంది ఓకేనా సో కింద చూసుకోవచ్చు అవుట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఉంది కదా సో ఈ విధంగా ప్రతిదీ కూడా దాని మీద క్లిక్ చేసుకుంటే కంప్లీట్ టైటిల్ అనేది కనిపిస్తుంది అదంతా మీరు కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో యాడ్ చేసుకొని మళ్ళీ దాని నుంచి కాపీ చేసుకొని మీరైతే మీ యొక్క టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకుంటే ఏ విధంగా సర్చ్ చేసినప్పుడు కూడా మీ వీడియో అనేది ఎక్కువ మందికి డిస్ప్లే అవుతుంది సో అప్పుడు మీకు ఇంకెక్కువ వ్యూస్ వస్తాయి ఓకేనా సో ఇప్పటి వరకు మీరు ఏవైతే టైటిల్స్ అండ్ అవన్నీ కూడా యాడ్ చేశారో దానికి వచ్చిన వ్యూస్ అనేవి కొన్ని ఓకేనా ఎందుకంటే మీరు రాంగ్ టైటిల్ కానీ సంథింగ్ డిఫరెంట్ ఇచ్చి ఉండొచ్చు ఈ విధంగా యాడ్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ వ్యూస్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఓకేనా సో దయచేసి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా సో గ్రాఫ్ చూడొచ్చు క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ ఒకటి అని చెప్పేసి బ్లూ బాక్స్ ఉంది కదా ఈ బ్లూ బాక్స్ అనేది చూడొచ్చు ఎంత గ్రాఫ్ లో వెళ్తుందో సో ఆఫ్ వ్యూస్ అయితే వస్తూనే ఉన్నాయి సో ఇక్కడ చూడొచ్చు గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది కాబట్టి సో ఇలాంటివి మంచి క్లిక్ టైటిల్స్ అనేవి కూడా మనమైతే మన యొక్క టైటిల్ యాడ్ చేసుకుంటే ఇంకా టాప్లో ర్యాంక్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయిందనిపిస్తే వీటితో లైక్ చేసి డెఫినెట్గా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం డెఫినెట్గా మా ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీకు కూడా ఏదైనా తమ్నేల్ కావచ్చు లేకపోతే టైటిల్ ట్యాక్స్ అవ్వచ్చు లేకపోతే హ్యాష్ ట్యాగ్స్ అవ్వచ్చు లేకపోతే వ్యూస్ విషయం వాచ్ టైం విషయంలో మీకు ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తుంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి మీకైతే డెఫినెట్గా నేను దగ్గర ఉండి గైస్ హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా